అద్వైతం అంటే ఏంటి? ఈ ప్రపంచం అంటే ఏంటి? ఈ ప్రపంచం అంటే కనిపించేదంతా ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, దీని ఎగ్జిస్టెన్స్కి కారణం ఏంటి? ఇదంతా రకరకాల ప్రశ్నలు మనకి ఫిలాసఫీలో వస్తున్నాయి. అద్వైతం అంటే ఏంటి? మామూలుగా సింపుల్ భాషలో చెప్పాలంటే రెండోది లేకపోవటం. అంటే ఉన్నది ఒక పదార్థమే, అదే విశ్వంగా కనిపిస్తుంది, బ్రహ్మంగా దర్శనమిస్తుంది. అంటే విశ్వంగా కనిపిస్తుంది అంటే అనేకంగా కనిపిస్తుంది, బ్రహ్మంగా దర్శనమిస్తుంది అంటే ఏకంగా ఉందన్నమాట. అంటే మన చెయ్యి ఉందనుకోండి, మన చెయ్యి ఐదు వేళ్ళు ఉన్నాయి, ఐదుగా ఉండటం అనేది విశ్వం అనుకుంటే, అరచెయ్యి అనేది బ్రహ్మంగా దానికి ఆధారంగా ఉన్నది బ్రహ్మం, అది ఇటు విశ్వం కాదు అటు బ్రహ్మం కాదు, రెండు కానిదే అద్వైతం. ఆ నేను అనే ఫీలింగ్ లేనిదన్నమాట. అంటే నేను అనే ఒక వ్యక్తి కానీ అహం కానీ లేని స్థితి ఎరుక మాత్రమే ఉండేది. అంటే ఎరుక తన మూల స్థానంలో ఉండేది, ఆ స్థితి అద్వైతం అన్నమాట. అంటే ఈ విశ్వం మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది, అనేకంగా కనిపిస్తున్న ఈ పదార్థాలన్నీ ఒక మూల స్థితిలో నుంచి వస్తున్నాయి. ఆ మూల ద్రవ్యం అని దాన్నే బ్రహ్మం అంటున్నారు. దేనిలో ఎవరు అంటున్నారు? అది ఉపనిషత్తులు, ఋషులు అంటున్నారు. సరే, ఆ పదాన్ని పక్కన పెడదాం. మనం ఇప్పుడు కామన్ మ్యాన్గా ఆలోచిద్దాం. ఇప్పుడు మూల ద్రవ్యం అనేది ఒకటి ఉండాలి. అనేక పదార్థాలు మనం కొనుక్కోవాలంటే, అది సపోజ్ ఎగ్జాంపుల్కి డబ్బు. ఒక డబ్బు ఉంటే మన ఫ్యాన్ కొనుక్కోవచ్చు, టీవీ కొనుక్కోవచ్చు, అలాగే కొన్ని పెయింటింగ్స్ కొనుక్కోవచ్చు, లేదా ఉపయోగపడే వస్తువులు వాషింగ్ మిషన్, టీవీ ఇలాంటివి కొనుక్కోవచ్చు. డిఫరెంట్ బ్రాండ్స్, ఏ బ్రాండ్స్ అయినా కానీ. కానీ మూల ద్రవ్యం అనేది ఏంటిది? ధనం. ధనం మూల ద్రవ్యం. మూల ద్రవ్యం అనేది మనకి ఉండాలన్నమాట. అది ఉంటేనే మిగతా ఈ వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ వస్తువులన్నీ ఉండటానికి కారణం మూల ద్రవ్యం. అట్లాగే ఈ బ్రహ్మం అనే దాన్ని అనేది మూల ద్రవ్యం ప్రపంచానికి. సో అది అద్వైత స్వరూపంగా, అంటే ఒక్కటిగా ఉన్నప్పుడు అద్వైతం అంటున్నాం, అనేకంగా కనిపిస్తున్నప్పుడు ద్వైతం అంటున్నాం. ఇదంతా ఒక్కొక్క మనిషికి ఒకలాగా అనిపిస్తుంది ప్రపంచం. సో అందరికీ ఒకలాగా కనిపించట్లేదు. ఏంటి ఇది? అందుకనే రియలైజేషన్ అనేది సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. అంటే ఒక్కడికి రియలైజేషన్ వస్తుంది, అంతేగాని గుంపుకి రాదు. కాబట్టి ఆ చూసేవాడు ఎవరైతే ఉన్నాడో, ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఏముంది, ప్రపంచం ఉందా? ఒక్కడిగా ఉన్నాడు. కానీ ఒక్కడనే ఉన్నాను అనే ఎరుక కూడా లేదు, అంటే ఉన్నాను అనే అనుభవం కూడా లేదు. అనుభవ రహితంగా ఉన్నాడా మరి డీప్ స్లీప్లో? ప్రశాంతంగా ఉన్నానని అంటున్నాం కదా, అంటే పీస్ఫుల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది కదా, అంటే ఉన్నాం అన్నమాట. పీస్ఫుల్గా ఉన్నాము కానీ ఉన్నామని ఎరుక మాత్రం లేదు. సో అది ఉన్నామనే ఎరుక లేదు కాబట్టి లేనేమో అనే భ్రమ కలుగుతుంది మనకి ఆ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు. కానీ మెలకు వచ్చిన తర్వాత నేను హాయిగా నిద్రపోయానని చెప్తున్నాను. అంటే ఏంటి? నీ ఎగ్జిస్టెన్స్ నువ్వు ఎరుకగా తెలుసుకోలేనప్పటికీ ఉన్నావు డీప్ స్లీప్లో. సో అది అద్వైత అనుభవానికి దగ్గరగా ఉన్నట్టే కదా. కొన్ని ఉపనిషత్తులు అయితే అది అద్వైతం, అంటే బ్రహ్మంలో ఉన్నట్టే తను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు, అంటే గాఢ నిద్రలో మనిషి బ్రహ్మస్వరూపంగానే ఉన్నాడు అని అంటున్నాయి. సో మన ఎక్స్పీరియన్స్ ఏంటి?
మనం ఉన్నావా లేవో తెలీదు యాక్చువల్గా. ఆ డీప్ స్లీప్ ఉన్నప్పుడు కానీ మెలకు వచ్చిన తర్వాత ఉన్నామని తెలుస్తుంది. మెలకు వచ్చిన తర్వాత ఉన్నామని తెలుస్తుంది కాబట్టి ఉన్నట్టే కదా. అంటే మన పుట్టుకకి పూర్వం ఉన్న స్థితిలోనే మనం డీప్ స్లీప్ లో ఉన్నాము. మరణించిన తర్వాత ఏ స్థితిలో ఉంటామో అదే స్థితిలో డీప్ స్లీప్ లో ఉన్నాం. అంటే ఏంటి, మన ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు ఉంది. అదే బాడీ అనేది కొంతకాలం తర్వాత అది కనుమరుగైపోతుంది. అంటే బాడీ అనేది ఉండట్లా, బాడీ ఉండట్లేదు కాబట్టి మనం లేము, మనం చనిపోతున్నాం అని ప్రతి ఒక్కరు అంటున్నారు అన్నమాట. సో ఇది ఒక పజిల్ లాగా ఉంది కదా, ఈ పజిల్ని సాల్వ్ చేయటమే సెల్ఫ్ రియలైజేషన్, అంతమించి ఏం లేదు. ఎప్పుడైతే నీ ఉనికి ఎప్పుడూ ఉంటుంది, అది కనుమరుగు అవటం లేదు, ఓన్లీ బాడీస్ మారుతున్నాయి. వాసాంశ జీర్ణాన్ని యథావిహ నవాని గృహణాతి నరోపరాణి అని గీతావాక్యం. అందులో నువ్వు జీవుడు శరీరాలని డ్రస్సులు మార్చినట్టు మారుస్తున్నాడు అంతే తప్ప జీవుడికి ఏమి కావట్లేదు, అతడు ఇక్కడే ఉంటున్నాడు, అనేక రూపాలు ధరిస్తుంది. ఆ జీవుడి యొక్క ఆత్మ జీవాత్మ అనేక శరీరాలను ధరిస్తుంది అని మాత్రం చెప్తున్నారు. అంతేగాని జీవుడు కనుమరుగైపోయి మళ్ళీ రావట్లేదు, కనుమరుగైపోతున్నాడు చావుతూ అని ఏ శాస్త్రం చెప్పట్లేదు. సో శాస్త్రం సంబంధం లేదనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్కి.